సుమన్ టీవీతో కలిసి మీరు వర్క్ చేయాలనుకుంటున్నారా? సో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎస్ఈఓస్ అండ్ స్క్రిప్ట్ రైటర్స్ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేసేయండి. రోజుకి 1 crore మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. వీడు మామూలోడు కాదు బాబోయ్. ఏదైనా సాధించాలంటే ఒకే పని మీద దృష్టి పెట్టాలి. ఇక అది మనసుకు నచ్చిన పనైతే విజయం సాధించడం చాలా సులువు. ఇలాగే కంప్యూటర్ మీద ఉన్న పిచ్చితో 24 ఏళ్ల త్రిష్ణీత్ అరోరా ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయ్యాడు. ఇతనేదో ఐఐటీలో ఇంకెక్కడో చదువుకోలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన అరోరా కంప్యూటర్ మీద ఉన్న పిచ్చితో ఏకంగా 8వ తరగతి కూడా తప్పాడు. అయినా త్రిష్ణీత్ ఇంట్రెస్ట్ను గమనించిన తల్లిదండ్రులు ఏమీ అనలేదు. 11వ ఏట నుండే ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్స్పై పట్టు సాధించేందుకు స్వంతంగా పరిశోధనలు మొదలుపెట్టాడు. అవి చేస్తూనే ఓపెన్ స్కూల్ ద్వారా 10th పాసయ్యాడు. అంతకు మించి పెద్దగా చదివింది కూడా ఏమీ లేదు. లూధియానాకు చెందిన ఈ కుర్రాడు కేవలం 21 ఏళ్లు వచ్చేసరికే ఏకంగా సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీ పెట్టాడు. దాని పేరు టీఎస్ఈ సెక్యూరిటీ సొల్యూషన్స్. ఈ కంపెనీ పెట్టేనాటికే మనోడు ఏదైనా ఒక కంపెనీ వెబ్సైట్లోకి ఎలా చొరబడొచ్చో అలవోకగా చెప్పేసేవాడు. ఎథికల్ హ్యాకింగ్ మీద విపరీతమైన పరిశోధనలు చేసిన అరోరా ఏదైనా సరే హ్యాకింగ్కి గురికాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో కూడా చెబుతాడు. ఒక హ్యాకర్ మొదట హ్యాకింగ్ని ఎక్కడ్నుండి మొదలు పెడతాడనే దానిపై ఇప్పటికే దేశ విదేశాల్లో తన ఉపన్యాసాలను ఇచ్చాడు. ఇక ఇప్పటికే త్రిష్ణీత్ అరోరా రాసిన పుస్తకాలకు కూడా ఎంతో ప్రాచుర్యం లభించింది. హ్యాకింగ్పై హ్యాకింగ్ టాకింగ్ విత్ త్రిష్ణీత్ అరోరా, ది హ్యాకింగ్ ఎరా, హ్యాకింగ్ విత్ స్మార్ట్ ఫోన్స్ అనే పుస్తకాల్ని రాశాడు అరోరా. అది కూడా కేవలం 22 ఏళ్లు వచ్చేసరికే వాటిని రాసి హ్యాకింగ్పై తనకున్న పట్టును నిరూపించుకున్నాడు. మేధావులని పిలిపించుకునేవారికి కూడా హ్యాకింగ్పై క్లాసులు దంచుతుంటాడు అరోరా. ఎంత పెద్ద ప్రశ్న వేసినా సరే అలవోకగా సమాధానాలిస్తాడు. ఒకసారి ఐఐటి ప్రొఫెసర్లు హ్యాకింగ్పై సంధించిన ప్రశ్నలకు అవ్వాక్కైపోయే ఆన్సర్లిచ్చి షాక్కు గురిచేశాడు. అంతలా హ్యాకింగ్ని అవపోసన పట్టాడు. నేర్చుకోవాలనే తపన ఉండాలే కాని చదువు కూడా అక్కర్లేదు, బేసిక్స్ తెలిస్తే చాలంటాడు అరోరా. అందుకే చిన్న ఏజ్లోనే ఎన్నో ఘనతలు సాధించిన ఈ బుడతడు ఇప్పుడు ఇండియాకే హ్యాకింగ్ ఐకాన్గా మారిపోయాడు. ఇక క్రిమినల్ కేసుల్లో ఫోన్లు, ల్యాప్టాప్లు, ఆన్లైన్ మెయిల్స్ని ట్రాక్ చేయడంలో ఏకంగా సిబిఐకే సాయం చేస్తున్నాడు. ఇక తమ కంపెనీల సైట్లు హ్యాకింగ్ బారిన పడకుండా ఉండేందుకు అరోరాని రిలయన్స్ కూడా సెక్యూరిటీ అడ్వైజర్గా నియమించుకుంది. యూకే, సింగపూర్ లాంటి దేశాల్లోని కొన్ని ప్రముఖ సంస్థలకు కూడా సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ద్వారా సేవలందిస్తున్నాడు. 25 ఏళ్లు కూడా నిండని ఈ కుర్రాడి స్పీచ్లు వినేందుకు దేశవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలు క్యూ కడుతున్నాయి. పిల్లల ఆసక్తిని గమనించాలి. అంతేకాని పేరున్న సంస్థల్లో చదివించడం కాదు, అది ఆటైనా చదువైనా సరే బలవంతంగా రుద్దకూడదు అని అరోరా విజయం మనకు నేర్పుతున్న పాఠం. 25 ఏళ్లు కూడా లేని ఈ త్రిష్ణీత్ అరోరా ఏకంగా సీఎంలు, ఆఫీసర్లకు కంప్యూటర్ క్లాసులు తీసుకుంటున్నాడంటే మా నోడి రేంజ్ ఏంటో మరోసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో. రోజుకి 1 crore మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.